మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వాలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మొలనా, నా మరి ఒక ప్రశ్న. నమాజు చదివే సగటు వ్యక్తి ఎన్ని సూరాలు కంఠస్థం చేసుకోవాలంటారు? చాలా మంచి ప్రశ్న. నమాజు చదివే సగటు వ్యక్తి ఎన్ని సూరాలు కంఠస్థం చేసుకోవాలి? నమాజులో తప్పనిసరి సూరా సూరతుల్ ఫాతిహా. అది రుక్న్ గనుక దాన్ని ఎట్టి స్థితిలోనూ మనం నేర్చుకునేందుకు ప్రయత్నించాలి. అలాగే మన పిల్లలకు సూరతుల్ ఫాతిహా మనమే నేర్పించాలి. తద్వారా మన పిల్లలు జీవితాంతం వాళ్ళు చదివే నమాజు ఏదైతే ఉంటుందో అందులో సూర ఫాతిహా చదువుతారు కనుక దానికి సంబంధించిన పుణ్యం మనకు దక్కుతుంది. తర్వాత కనీసం ఎన్ని సూరాలు కంఠస్థం చేసుకోవాలి అంటే, సౌకర్యం ఉంటే సూరతుల్ జల్జలా నుండి సూరతున్ నాస్ వరకు, ఫాతిహాతో పాటు సూరతుల్ జల్జలా నుండి సూరతున్ నాస్ వరకు ఈ యొక్క మధ్య సూరాలు ఏవైతే ఉన్నాయో వీటిని కనుక కంఠస్థం చేసుకున్నట్లయితే అల్హమ్దులిల్లా ఫరజ్ నమాజులే కాకుండా సున్నత్ నమాజులే కాకుండా నఫిల్ నమాజులే కాకుండా రాత్రి జాగారం చేసే నిమిత్తం సైతం అల్హమ్దులిల్లా ఇవి సరిపోతాయి. మరి ఒక ప్రశ్న, మరి వృద్ధులు ఏం చేయాలి? వృద్ధులు ఏమి చేయాలనేది ప్రశ్న. ఇక్కడ మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి అబ్దుల్లాహ్ బిన్ అమర్ బిన్ ఆస్ రజిల్లాహు తన్ గారికి కథనం ద్వారా మనకు తెలుస్తున్న ఒక విషయం ఏంటంటే, ఒక వ్యక్తి వచ్చి, యా రసూలుల్లాహ్, నాకు ఖురాన్ నేర్పించండి అని విన్నవించుకున్నాడు. అది విన్న ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇఖ్రా సలాసన్ మిన్ జవాతి అలిఫ్ లామ్ రా అని హితవు పలికారు. అంటే ఏ సూరాలైతే అలిఫ్ లామ్ రాతో ప్రారంభమవుతాయో అలాంటి మూడు సూరాల్ని నువ్వు కంఠస్థం చేసుకో అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయగా, వృద్ధుడైన ఆ వ్యక్తి ఉదయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నా వయసు అనేది పైబడింది, నా శరీరం నాకు సహకరించడం లేదు, అలాగే నా యొక్క గుండె కూడా బరువైపు ఉంది, నా నాలుక మడత పడుతుంది సరిగా అనేది మాటలు కూడా రావు, మరి ఈ యొక్క అలిఫ్ లామ్ రా యొక్క మూడు సూరాలు నేను నేర్చుకోవడం నాకు కష్టమని విన్నవించుకోగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, ఫఖరా సలాసం మిన్ జవాతి హామీమ్, హామీమ్తో మొదలయ్యే మూడు సూరాల్ని నువ్వు కంఠస్థం చేసుకో అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అందుకు మళ్ళీ ఆ వృద్ధుడు ఉదయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, నాకు వయసు అనేది మీద పడింది, వయసు చాలా వృద్ధుండైపోయాను, అలాగే నా గుండె అనేది బండబారిపోయింది, అలాగే నా నాలుక అనేది మడత పడుతుంది, సరిగా మాటలు అనేవి తిరగవు, మరి నేను ఏం చెయ్యాలి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తికి చెప్పిన ఒక మాట ఏమిటంటే, సూరతుల్ జల్జలాను కంఠస్థం చేసుకో అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హితవు పలికారు. ప్రవక్త సలహా వారి యొక్క హితవును స్వీకరించి సంతోషించిన ఆ వ్యక్తి, నేను వీటికే కట్టుబడి ఉంటాను, జీవితాంతం వీటికే నేను పరిమితం అవుతాను అని చెబుతూ అక్కడ నుండి ఆ వ్యక్తి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఒకవేళ ఇలా వెళ్ళిన ఈ వ్యక్తి నిజం చెబుతున్నట్లయితే అతను సఫలీకృతుడయ్యాడు అన్నారు. కనుక మామూలుగా వయసు మీద పడిన వారు సూరతుల్ ఫాతిహాతో పాటు ఏదో ఒక్క సూర వారు కంఠస్థం చేసుకున్నా అల్హమ్దులిల్లా సరిపోతుంది. నిజంగా వీలైతే దానికి మించిన యొక్క సూరాలు కంఠస్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వృద్ధాప్యంలో మనిషికి మనశ్శాంతిని, ప్రశాంతతను, నెమ్మదిని అన్నింటినీ ప్రసాదించగలిగే గ్రంథం ఏది అంటే ముఖ్యంగా అది ఖురాన్. గనుక వీలైనంత ఎక్కువగా కంఠస్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వీలు కుదరినప్పుడు మరీ మనం అనేది వృద్ధులైన వారికి, ఇలా ముసలివారైన వారికి బలవంతం చేయడానికి లేదు. వారికి సౌకర్యం కలిగించాలి, వారిని ప్రోత్సహించాలి. వారు ఆ రకంగా రెండు సూరాలతోనైనా సరే అల్హమ్దులిల్లా వారు వారి యొక్క ఆ చివరి యొక్క వయసులో ఆ దశలో వారు నమాజు చదువుకునే అవకాశం ఉంటుంది. మరి ఒక ప్రశ్న, ఒకే సూరాను రాత్రి ఖియామ్ మొత్తంలో చదవచ్చా? ఒకే సూరాను
రాత్రి మొత్తం ఖియామ్లో చదవచ్చా అనేది మన నిజాం గారి ప్రశ్న. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు కొందరు సహాబా అంటే సహచరులు వచ్చి వారి స్నేహితుడైన ఒక వ్యక్తి గురించి వారు చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి రాత్రి మొత్తం సూరతుల్ ఇఖ్లాస్ మాత్రమే చదివేవారు, మొత్తం ఖియామ్లో సూరతుల్ ఇఖ్లాస్ మాత్రమే చదివేవారు. అలా మరుసటి రోజు వారు ఆ వ్యక్తి అందరూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దర్బారుకు వచ్చినప్పుడు అతని ముందరే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర ఈ విషయాన్ని వారు పెట్టారు. వాళ్ళ దృష్టిలో ఏమిటంటే, ఏమిటి ఒక రాత్రి మొత్తం ఒక చిన్న సూరతోనే గడిపేస్తున్నారంటే దాన్ని వాళ్ళు తక్కువ చేసి భావించారు. అది గమనించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన ఒక మాట ఏమిటంటే, ఆ వ్యక్తిని అడిగారు, సెలవిచ్చిన మాట, వల్లది నఫ్సీ బియది ఇన్నహా లతఅదిలు సులసల్ ఖురాన్, ఏ శక్తి స్వరూపుని చేతిలో నా ప్రాణం ఉందో ఆ సర్వేశ్వరుని యొక్క సాక్షిగా నేను చెప్తున్నాను, ఇతను చదివిన సూర మూడో వంతు ఖురాన్కి సమానమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. వేరొక ఉల్లేఖనంలో ఇలా ఎందుకు చేస్తున్నావని ఒక సహాబీని అడిగినప్పుడు ఆ సహాబీ అన్నారు, ఈ సూరా పట్ల నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది, ప్రేమ ఉంది. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సంతోషించడమే కాకుండా శుభవార్తను కూడా ఇచ్చారు, నీకు ఈ సూరా పట్ల ఉన్న యొక్క ప్రేమ అభిమానం నిన్ను స్వర్గానికి తీసుకెళ్ళింది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. మరికొన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి.